ఆచార్యుల తిరునక్షత్ర మహోత్సవ సందర్భంగా అందరికీ అనేక అనేక శుభాకాంక్షలను తెలియజేస్తూ, విశేషించి దీపావళి రోజున లక్ష్మీదేవిని అర్చిస్తారు. సకల సంపదలు ఇచ్చేది శాస్త్రం మనకు ఒక మాట చెప్పింది, సాక్షాత్తు భగవంతుడే మత్ప్రాప్తి ప్రతి జంతువునాం సంసారే పతతామధ అని ఒక అద్భుతమైనటువంటి నిర్వచనాన్ని స్వామి చెప్తూ, ఈ సంసారంలో ఉన్న వాళ్ళంతా నన్ను పొందుదామనుకుంటున్నారు కానీ పడిపోతున్నా, జారిపోతున్నా, ఇతరమైనటువంటి విషయాన్ని చూచి నన్ను పొందలేక ఆగిపోతున్నాను, మరి వీళ్ళంతా ఎలా తరించాలి అని మహర్షులు అడిగితే, లక్ష్మీ పురుషకారత్వే, లక్ష్మీదేవి ఒకసారి గనక వాళ్ళు అనుగ్రహించు అని చూస్తే చాలు, చెప్పక్కర్లేదు, అలా నేను అనుగ్రహిస్తాను అని భగవంతుడు చెప్పేట. అందువల్ల లక్ష్మీదేవిని మనం పురుషకార భూతురాలుగా మనం ఆరాధించే రోజు ఈరోజు. ఈ రోజున స్వామి అవతరించారు. లక్ష్మీదేవికి ఆచార్యులకి భేదం లేదు, ఇద్దరిని ఘటకులు అంటారు. ఏమంటారు? ఘటకులు అంటే సమర్థులు, భగవంతుని దగ్గరికి చేర్చడానికి సమర్థులు. గనక లక్ష్మీదేవిని ఎంత గొప్పగా భావిస్తామో అంత గొప్పగా ఆచార్యుల్ని కూడా మనం భావిస్తాం. అలాంటి రోజున స్వామి అవతరించి మనందరినీ కూడా పురుషార్థాన్ని పొందేలా చేస్తున్నారు. శబ్దాలు పలుకు, ఎలా పలకాలి తెలుసుకుని పలుకు. ఏకశబ్ద సమ్యక్ జ్ఞాత సుష్ఠు ప్రయుక్త స్వర్గే లోకే కామధుక్భవతి అని శాస్త్రం మనకి చెప్తాం. శబ్దం పలుకు, తెలుసుకుని పలుకు, బాగా పలుకు. అలా పలికిన వాడు హనుమంతుడండి. రామచంద్రుడి ప్రశంసలన్నీ పొందాడు. మంచి భాషా పటిమ కలిగినటువంటి మహనీయులు, వేద పండితుల్ని సత్కరించుకోవటం మన జాతిని మనం సత్కరించుకున్నట్టు అని మనం భావించుకోవాలి. అలాంటి మహనీయుల్ని ఈరోజు సత్కరించుకున్న పెద్దలు, వారి వంశాలు, వారందరూ కూడా సుఖంగా ఉంటారు అంటే సంశయం ఏం లేదు. అలాంటి గొప్ప అవకాశాన్ని మన జీవస్వామి మనకి వారి తిరునక్షత్ర సందర్భంగా అందించారు. ఇక్కడ జీవాలో చేరినటువంటి ఏ విద్యార్థిని కూడా ఈ 30 సంవత్సరాల్లో నువ్వు వెళ్ళిపో అని ఇంతవరకు వారి నోటి నుంచి అనకపోవడం వారికి ఉండేటువంటి ప్రత్యేకత. కానీ చేరినటువంటి విద్యార్థులు చాలామంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి భిన్న అభిప్రాయాన్ని కలిగి ఉంటారు, భిన్న రుచిని కలిగి ఉంటారు. సంస్కార విశేషం చేత వాళ్ళకు ఉండేటువంటి ఒరవడి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ విశ్వరూపాన్ని అందరినీ ప్రదర్శించి వారికి ఎన్ని ఆటంకాలు కలిగించినా, మానసికంగా ఎంత ఒత్తిడి గురి చేసినప్పటికీ కూడా వారు మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దేటువంటి ప్రయత్నంలో చాలా బీడుభూమిలో వ్యవసాయం చేస్తున్నారు అని చెప్పచ్చు ఒక మాటలో. మనందరూ కూడా మన సాంప్రదాయం ఏ రకంగా ఉండాలి, మనం ఏ రకంగా ఉండాలి, మనం ఏం చేయాలి, ఏం మాట్లాడాలి అనే విషయంలో స్వామివారు ఆశ్రత్వం స్వీకరించినప్పటి నుంచి ఈ 59 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి మన ఆచార్యులు రాబో సంవత్సర కాలంలో స్వస్థపూర్తి మహోత్సవము, ఇవన్నీ మనకు ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి మహాప్రసాదంగా మనమందరం కూడా తరతరాలుగా ఇలాగే మన ఆచార్యులు స్వామివారు మనకు ఉండాలని, మనకు పరిపూర్ణమైనటువంటి మంగళ శాసనాలు చేయాలని చెప్పని వారికి ఆ శ్రీమన్నారాయణులు స్వామివారు పరిపూర్ణమైనటువంటి ఆయువు ఆరోగ్యం వారు మనకి ఇవ్వాలి, వారు వారికి ఇవ్వాలని చెప్పని వారి తిరునక్షత్ర మహోత్సవ శుభ సందర్భంలో కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. స్వామివారు సంకల్పించినటువంటి కార్యక్రమాలన్నీ దిగ్విజయమై ఈ యొక్క ప్రపంచానికి అందుబాటులోకి రావాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీమన్నారాయణను ప్రార్థిస్తూ స్వామివారికి ఈ యొక్క 59 సంవత్సరం ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. మనకు తెలుసు వచ్చే సంవత్సరం స్వామివారి యొక్క షష్ఠపూర్తి, దాని తర్వాత సహస్రాబ్ది భాషకారులది. ఆ యొక్క కార్యక్రమం మీద స్వామివారు అహోరాత్రులు వారు కలలుగన్నటువంటి ప్రాజెక్టు మీద ఎంతో సమయాన్ని ఈ 2017 వరకు కంప్లీట్ చేయాలని వారి యొక్క సంకల్పం. దానికి భావతోత్తములందరూ సహకరించి దిగ్విజయం చేయగలరని ప్రార్థిస్తూ, అలాగే వేదికను అలంకరించినటువంటి స్వాములకు పెద్దలందరికీ
సాష్టాంగ ప్రణామాలు తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ.